ఎల్జీబీటీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సరే, మరి వారి మధ్య పెళ్లికి గుర్తింపు ఉందా? ఇటీవల తమ పెళ్లిని గుర్తించాలంటూ ఇద్దరు అమ్మాయిలు చేసుకున్న విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 23 ఏళ్ల యువతిని 22 ఏళ్ల అమ్మాయి చట్టవిరుద్ధంగా నిర్బంధించిందని హెర్బియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు యువతులను తమ ముందు హాజరుపరచాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగా విచారణకు వచ్చిన ఇద్దరు యువతులు తామిద్దరం కలిసి ఉంటున్నామని, హిందూ వివాహ చట్టం ప్రకారం తమ పెళ్లిని గుర్తించాలని యువతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హోమోసెక్సువల్ వివాహాన్ని హిందూ వివాహ చట్టం వ్యతిరేకించడం లేదని వాదించారు. మరోవైపు యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన లాయర్ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం భారతీయ చట్టాలకు వ్యతిరేకమని, హిందూ సంస్కృతిలో పెళ్లి అంటే పవిత్రమైన సంస్కారమన్నారు. మన దేశం భారతీయ సంస్కృతి మతాలు చట్టాల ప్రకారం నడుస్తోందన్నారు. పెళ్లిని ఓ పవిత్రమైన సంస్కారంగా పరిగణిస్తామని తెలిపారు. ఇతర దేశాల్లో పెళ్లి అంటే ఓ కాంట్రాక్టు ఒప్పందమని చెప్పారు. హైకోర్టు ఈ యువతుల వాదనను విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని, జీవ సంబంధ పురుషుడు స్త్రీ మధ్య ఏర్పడే వ్యవస్థ అని తెలిపింది.